ఓకే అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం డిష్ చేసిన తర్వాత రెండు కలిపి ఒకేసారి తినేద్దాం నెక్స్ట్ ఏం చేసి చూపించబోతున్నారు ఇప్పుడు ఏమన్నా మంచి హాట్ స్పైసీగా ఉంది నెక్స్ట్ నెక్స్ట్ హాట్ చేసినాం కాబట్టి ఒక స్వీట్ చేద్దాం ఉంది నెక్స్ట్ వచ్చేసి సో మరి ఏంటి ఏం స్వీట్ అది రోజ్ రైస్ కీర్ అండి రోజ్ రైస్ కీర్ ఓకే సో మరి రోజ్ రైస్ కీర్ అంటే ఫ్రెండ్స్ మరి రోజ్ రైస్ కీర్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కనుక్కుందాం సో పండుగ రోజ్ రైస్ కీర్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేసి ఓకే పాలు రైస్ షుగర్ పౌడర్ బాదం పౌడర్ తర్బూజ గింజలు ఘీ డ్రై ఫ్రూట్స్ రోజ్ రైస్ కీర్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నాం కదా మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం సో పండుగ ఎలా స్టార్ట్ చేద్దాం ఓకే అండి స్టవ్ వెలిగిద్దాం ముందుగా కీర్ అనగానే మనకి రైస్తో కీర్ అనగానే డైరెక్ట్గా రైస్ మనం బాయిల్ చేసేసి దానిలో షుగర్ అన్నీ వేసేసేసి బాయిల్ చేస్తూ ఉంటాం దీని అలా కదండి మనకి రైస్ నానబెట్టిన రైస్ని వాటర్ అంతా తీసేసి ఒక 5 మినిట్స్ అది ఆరిపెట్టేస్తే కనుక రైస్ మొత్తం కొద్దిగా ఆరిపోతుంది కాబట్టి ఇంక ఆరిపెట్టినా సరే నానబెట్టినా సరే లేదంటే పచ్చి రైస్ అయినా తీసుకొని ఇలా మనం కొద్దిగా ఘీ వేసేసి ఘీలోనే ఫ్రై చేసేద్దాం రైస్ని సో యాక్చువల్గా మామూలుగా కీర్ అనేది విన్నాను కానీ నేను రైస్తో కీర్ చేయడం అనేది ఇదే మొదటిసారి విన్నాం చూడడం సో మనం ఫ్రై చేసేద్దాం మరి రైస్ని కూడా ఓకే అండి మనకి 2 టైప్స్ చేసుకోవచ్చు అండి నానబెట్టిన దాన్నైనా సరే ఫ్రై చేయొచ్చు ఒకవేళ మనం డైరెక్ట్గా రైస్ ఫ్రై చేసేసి దానిలోనే పాలల్లో బాయిల్ చేసినా కానీ ఓకే ఇది ఓకే మనకు వేడిగా కానీ అసలు నెయ్యిలోనే అంటే మంచి టేస్ట్ వస్తుందండి నెయ్యిలో ఫ్రై చేస్తే అవునండి ఆ రైస్ కూడా మొత్తం నెయ్యి మొత్తం పట్టేసుకున్న రైస్ మంచిగా ఫ్రై అవుతుంది కాబట్టి మనకి రైస్ ఇలా రైస్ నానబెట్టిన తర్వాత ఇలా ఫ్రై చేస్తే రైస్ విరిగిపోతుంది కదా అనుకోండి రైస్ మనకి మొత్తం కూడా పొడుగు పొడుగు రాని అవసరం లేదండి రైస్ కీర్ కాబట్టి అది విరిగిపోయినా కానీ ఎక్కడెక్కడ ఒకటి అలా ఉన్నా కానీ పర్లేదు మనకి మొత్తం పొడుగు పొడుగానే రాన అంత అవసరం లేదు ఇది ఎలా ఉన్నా రైస్ మొత్తానికి రైస్ తో కీర్ చేస్తున్నాం మనం అది టేస్టీగా అవునండి ఇది మొత్తం కూడా మనం మ్యాక్సిమం వీలైనంత మటుకి చిన్న చిన్న ముక్కలుగా రైస్ రైస్ లా కనిపించకుండా చిన్న చిన్న ముక్కలుగా కనిపిస్తేనే బాగుంటుంది ఓకే సో రైస్ రోజ్ కీర్ అంటున్నారు పేరు కొత్తగా ఉంది యాక్చువల్ నెయ్యిలో రైస్ని వేయిస్తున్నారు ఇది కూడా కొత్తగా ఉంది యాక్చువల్లీ లైట్గా కొద్దిగా ఒక స్పూన్ వేసుకొని వేయిస్తారేమో అని చెప్పి అనుకున్నాను అంత ఎక్కువగా నెయ్యి వేసి మీరు వేయిస్తున్నారు కదా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను యాక్చువల్లీ పులచారని కానీ సంథింగ్ స్పెషల్ అంటాం కాబట్టి ఏది చేసినా కానీ డిఫరెంట్గా వెరైటీగా చేసి ఏది చేసినా టేస్టీగా చేయాలి కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా చేసి చూపిస్తాం అండ్ ఇప్పుడు మనకి ఎంత వరకు ఫ్రై అవుతుంది అంటారు జస్ట్ ఇది మామూలుగా కొద్దిగా ఫ్రై చేసుకుంటే చాలండి ఆల్మోస్ట్ అయిపోయింది అయిపోయిందండి దీనిలో మనం కొద్దు తర్బూజ గింజలు కొద్దిగా ఫ్రై చేసేటప్పుడు దీనిలో వేసేసి ఫ్రై చేసేసుకున్నాం ఓకే సో తర్బూజ గింజలు కూడా ఫ్రై చేసి ఇందులో మనం పాలు పోసేసుకుందాం ఓకే సో ఇప్పుడు పాలల్లో రైస్ ఉడకాలన్నమాట అవునండి కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది కదా అవునండి కొద్దిగా మనకి రైస్ నానబెట్టింది తీసుకున్నాం కాబట్టి కొద్దిగా ఫ్రై అయింది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది అనుకోకుండా ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే కనుక మనకు ఒక కొత్త రెసిపీని కొత్త స్వీట్ని తిన్నాము లేదంటే ఇంట్లో తయారు చేస్తామన్న అనుభూతి అయితే ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది నిజంగానే అదైతే నాకు చాలా మీరు అసలు ఆ పేరు చెప్పగానే నాకు వెరైటీగా అనిపించింది చేస్తుంటే ఇంకొంచెం వెరైటీగా అనిపించింది కొత్తగా ఉంది చాలా బాగుంది యాక్చువల్లీ నైస్ నెయ్యిలో రైస్ని వేయించుకున్నాము దాని తర్వాత మనం దాంట్లోనే తర్బూజా గింజల్ని కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకొని దాని తర్వాత మనం పాలని పోసుకున్నాం అంటే పాలకి దీంట్లో మనం ఇప్పుడు పంచదార వాడుతున్నామా ఏం వాడుతున్నాము షుగర్ పౌడర్ వాడుతున్నాం షుగర్ పౌడర్ మనకి ఇంత పౌడర్ అని ఏమన్నా ఉంటుందా లేకపోతే ఎవరి స్వీట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు దీనిలో మనం ఓన్లీ షుగరే కాకుండా బాదం పౌడర్ కూడా యూజ్ చేసినాం కాబట్టి షుగర్ అనేది షుగర్ పౌడర్ బాదం పౌడర్ రెండు కూడా మిక్స్ చేసి కొద్ది పాలల్లో కలిపి దీనిలో పోసుకుంటే కనుక ఆ స్వీట్నెస్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది ఎక్కువగా షుగరే కాకుండా షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎట్లాంటి లేని కానీ ఇట్లాంటివన్నీ కూడా కొద్దిగా తగ్గించి తీసుకుంటే బాగుంటుంది కాబట్టి ఆ టైప్లో చేస్తున్నాం మనం ఓకే యా సో అసలు ఈ థాట్ ఎలా వచ్చిందంటే మామూలుగా ఇది ఇక్కడ అంటే పేరు నేనైతే విన్నాం ఫస్ట్ టైము నాకు తెలిసి చాలామంది కూడా ఈ రైస్తో ఇలా చేయడం అనేది మొదటిసారి అనుకుంటాను మీరే కనిపెట్టారా లేకపోతే ఎక్కడన్నా స్పెషల్ డిష్ ఇది ఓకే గుడ్ సో మొత్తానికి ఇదైతే ఇక్కడనే అంటారు స్పెషల్ మా వాళ్ళు ఎవరు చూసినా సరే వాటర్ టేస్ట్ చూస్తేనే ఇలాంటి వంటలు నేర్చుకోవడానికి వీలవుతుంది అట్ ద సేమ్ టైం ఉలవచారుకు వస్తేనే ఇలాంటి డిషెస్ తినడానికి వీలవుతుంది
ఇంకెక్కడికన్నా వెళ్ళి ఆర్డర్ చేస్తే వాళ్ళందరూ కొత్తగా చూస్తారు. సో ఇక్కడే వచ్చి టేస్ట్ చేసి దాని తర్వాత మీ ఇంటికి వెళ్ళి మీరు ట్రై చేయండి. మనకి ఇది కొంచెం పాలు కూడా దగ్గర పడుతున్నాయి కదా, మనకి అవునండి, మనకి రైస్ కూడా కొంచెం అయ్యింది, ఇంకొంచెం కొద్దిగా అవ్వాలి కాబట్టి అయింది, ఇంకొంచెం 50% అవ్వాలి మనకి రైస్. అంటే రైస్ ఉడుకుతుంటేనే మనం ఏమంటారు పంచదార పౌడర్ అని కానీ మిగతా బాదం పౌడర్ అని కానీ వేసుకుంటాం, మొత్తం అయిపోయిన తర్వాత వేసుకుంటామా? రైస్ మనకి ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత క్లియర్ అంటే కొద్దిగా గట్టిగా అయ్యే మూమెంట్లో ఇవన్నీ వేసేసుకుంటే కనుక మనకి అది అనేది కరెక్ట్గా సరిపోతుందని ముందుగా వేసేస్తే కనుక వేసుకోవచ్చు. మనకి ఆ టేస్ట్ అనేది రైస్ షుగర్ మరుగుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా టేస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. లాస్ట్లో ఒక 5 మినిట్స్లో అయిపోతుంది కనుక తీసే ముందు గట్టిగా అయిపోయిన తర్వాత ఏదైతే ఉందో మనం పౌడర్ కలుపుకుంటే బాగుంటుందండి. అవునా, అది యాక్చువల్లీ మీరు షుగర్ వేయకుండా షుగర్ పౌడర్ ఎందుకు వేసుకుంటున్నారు? దీనిలో మనకి వాటర్ ఎక్కువ వస్తాయనా? వాటర్ ఎక్కువ వస్తుంది, అలా దీనిలో మనం బాదం పౌడర్ కూడా వాడుతున్నాం కాబట్టి షుగర్ డైరెక్ట్గా వేస్తే మనకు ఆ క్వాంటిటీ ఎంత వేస్తున్నాము అవన్నీ తెలియదు. ఏమంటే షుగరు బాదం షుగర్ పౌడర్ బాదం పౌడర్ రెండు మిక్స్ చేసి క్వాంటిటీ బాగుంటాయి. ఇప్పుడు మనం పాలు కలిపిన బౌల్లోనే ఇందులో రోజు వాటర్ అని కొద్దిగా రోజు వాటర్ షుగర్ పౌడర్ బాదం పౌడర్ ఈక్వల్ అవును సో రోజ్ వాటర్ వేసుకున్నారు, షుగర్ పౌడర్ బాదం పౌడర్ కొంచెం వాటర్ వేసుకుని కలిపేసుకుని ఇంట్లో వేసేసారు. అవునండి. ఓకే, గుడ్ గుడ్. సో వాటర్ అంతా మరి కొంచెం మనకి కొంచెం దగ్గర పడి మొత్తం అయిపోవడానికి కొంచెం ఇంకొంచెం టైం పడుతుంది అంతే. చాలా చాలా ఈజీ ప్రాసెస్, యాక్చువల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా, అదైతే నిజం ట్రూ. యాక్చువల్లీ కొద్దిగా రోజు వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, రోజ్ కీర్ కాబట్టి రోజు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదు, ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలియాలి కదా. అంటే మనకి రైస్ బదులు మనం ఇంకా ఏమైనా కానీ అంటే సేమియా కానీ ఇలాంటివి ఏమైనా కూడా చేసుకోవచ్చు అంటారా? సేమియా అనేది మనకి ఫ్రై చేయగానే అది కడక్కి వస్తుంది కానీ బాయిలానికి కొద్దిగా ఇది అవుతుందండి. మనకి ఇలా డ్రైగా వచ్చేసే బట్టి మనకి సేమియా గుడ్ గుడ్. సో ఏంటి ఇది ఇలాగ లూజ్గానే వస్తుందా లేకపోతే మొత్తం వాటర్ మనం ఏదైతే పోసుకున్నామో ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోతాయా, డ్రై అవుతుంది? మరీ లూజ్గా రాదని మరీ టైట్గా రాదు, మనకి కొద్దిగా లైట్గా దానిలో జ్యూసీ ఉండం కానీ మనం అది కప్పులో తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక అదంతా కూడా ఫ్రిడ్జ్లో చల్లగా కొద్దిగా గట్టిగినప్పుడు తింటుంటే బాగుంటుంది. ఓకే ఓకే అండి. ఇందులో మనం కొద్దిగా ఇప్పుడు కొద్దిగా కొబ్బరి అండి, కొబ్బరి కోరు. సో అంటే పచ్చి కొబ్బరి ఇంటి కొబ్బరి ఏదైనా వేసుకోవచ్చా? పచ్చి కొబ్బరి అండి, పచ్చిది అంటే మనం గ్రేట్ చేసి వేసినాం, లేదు పచ్చిది ఇష్టపడిన వాళ్ళు మనకి చిన్న చిన్న డ్రై ఫ్రూట్ డ్రై కోకోనట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్నప్పుడు అదే నెత్తిలో వేయించుకున్నా కానీ సరిపోతుంది. మనకి కొబ్బరిని దీనిలో ఎందుకు అంటే మన ఆంధ్ర స్టైల్లో ఏది చేసినా కానీ కొబ్బరి స్వీట్ అయినా కానీ కొబ్బరి కంపల్సరీ ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి ఇట్లా కూడా వాడినాం మనం. ఓకే అండి, దీనిలో డ్రై ఫ్రూట్స్ లాస్ట్గా కొద్దిగా ఘీ. ఆల్రెడీ రైస్ వేయించేటప్పుడు వేసుకున్నాం, ఒకసారి పైన కూడా వేసుకుంటే మనకి చూడడానికి కూడా బాగుంటుంది. అవును, ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఓకే అండి, అయిపోయింది, బంద్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు బౌల్లో తీసేసుకుందామా? ఓకే, రోజ్ ఫ్లవర్స్ అన్ని స్టవ్ బంద్ చేసిన కంటే ఇవి వేడి మీద స్టవ్ మీద ఉండం కానీ మనం ఏం చేసే కనుక కలర్ షేడ్ అవుతుంది కాబట్టి కొద్దిగా బంద్ చేసిన తర్వాత లైట్గా రోజ్ ఫ్లవర్స్ వేసి ఎందుకంటే రోజ్ మిల్క్ వాడినాం అట్లాగే రోజ్ ఫ్లవర్స్ ఇవి. ఓకే ఓకే, వావ్, టూ గుడ్ యాక్చువల్లీ. ఓకే అండి, రోజ్ రైస్ కీర్ రెడీ అయింది, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పింది. ష్యూర్, రోజ్ రైస్ కీర్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేద్దాం. సూపర్ ఉంది, మన బాదం ఫ్లేవర్, ఆ బాదం పౌడర్ వేసారు కదా, ఆ బాదం పౌడర్ అండ్ అలాగే ఆ పంచదార ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. అసలు ఆ రోజ్ ఫ్లేవర్ తెలుస్తుంది, ఇంకెలా అంటే ఇంక నేను చెప్పగలదనమాట, అంత
ఎంత బాగుంది, చాలా 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 చాలా. దీనికి 100 out of 200 మార్క్స్ ఇస్తాను నేను. అంత బాగుంది, వాట్ ఇట్ టేస్ట్ అనిపించేసింది. తప్పకుండా మీరు ట్రై చేసేయండి. పండుగరు సూపర్ అండి. ఈరోజు మీరు చూపించిన 2 రెసిపీస్, ఒకటి హాట్ ఒకటి స్వీట్, చాలా చాలా బాగున్నాయి, మంచి టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసేసారు కదా, గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ అండ్ అలాగే రైస్ రోస్ క్యూర్, చాలా 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 బాగున్నాయి, వాట్ ఇట్ టేస్ట్ అనిపించేసినాయి. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్.